అక్కడ ఒక అవకాశం తప్పినట్టేనా? మొబైల్ మసాలా వారి ఫిలం నగర్ కబూరులో మాట్లాడుకోవాల్సింది, ఎవరి అవకాశం ఎవరికి వెళ్ళింది అనే డీటెయిల్స్ లోకి వెళదాం. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన ఫస్ట్ మూవీ ధడక్ శశాంక్ దర్శకత్వంలో పూర్తి స్థాయి ప్రేమ కథ మరి ప్రేక్షకుల ముందుకు వచ్చింది, భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు హిట్ మూవీకి సంబంధించి సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. మొదటి పార్ట్ లో చేసినటువంటి హీరో హీరోయిన్స్ ని మారుస్తున్నట్టుగా చెప్పారు. ధడక్ లో హీరోగా ఇషాన్ నటించగా, హీరోయిన్ గా జాన్వీ నటించగా, ఇప్పుడు ధడక్ 2 లో జాన్వీ ప్లేస్ లో తృప్తి, ఇషాన్ కి బదులు సిద్ధాంత, వీళ్ళిద్దరూ కూడా నటించబోతున్నారని చెప్పి ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ పోస్ట్ పెట్టారు. జాన్వీ దాన్ని వెంటనే లైక్ చేశారు. ఈ సీక్వెల్ కు షాజియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జాన్వీ కి సినిమా ఎంతో ప్రత్యేకం. అండ్ ఈ మూవీ ప్రమోషన్స్ లోనే శ్రీదేవి గారు చనిపోవటం, బాధను మర్చిపోవటం కోసం జాన్వీ ఈ ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనడం జరిగింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగానే ఈమె ఈ సీక్వెల్ ను చేయలేకపోతున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే బయట వినిపిస్తోంది.